ప్రాబ్లం ఏంటి? మీ గురించి అంతా చెప్పారు. నువ్వు శృతి ప్రేమించుకున్నారు, ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఎందుకు? ఇతను నన్ను చీట్ చేశాడు. ఇతను ట్రూ లవ్ కాదు. నాది ట్రూ లవ్. అబద్ధం. అబద్ధం అని ఎలా చెప్పగలవు? నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి లవ్ చేసినట్టు నటించాడు. రివెంజా? అవును మేడం, ఇతను నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకుని నా మీద పగ తీర్చుకొని కేసు వినవడానికి. అమ్మా శృతి. నానా, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. తనకు దేవుడంటే నమ్మకం లేదు. నమ్మకం ఉన్నట్లు నటించాడు. స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లేదని అబద్ధాలు చెప్పాడు. వాడు చిన్న చిన్న అబద్ధాలే చెప్పుండొచ్చు, కానీ నిన్ను వాడు నిజంగానే ప్రేమించాడమ్మా. నీ అబ్బాయి కనుక వెనకేసుకొస్తున్నారు. అయ్యయ్యో, లేదమ్మా, వాడిని అర్థం చేసుకోమ్మా. మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని, నువ్వే మా ఇంటి కోడలుగా రావాలని ఎన్నో కలలు కన్నాను. మీరు కలలు కన్నారు, మీ వాడు డ్రామాలాడాడు. ఇవన్నీ నాకెలా తెలుసని అనుకుంటున్నావా? నీ గురించి ఎంక్వైరీ చేశాను, నీ నిజస్వరూపం బయటపడింది. మొన్నటికి మొన్న ఒక సాడిస్ట్ పైన కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయిస్తే వాడికి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చావు. అది కాదు శృతి. స్టాప్ ఇట్. నువ్వింతవరకు చేసింది చాలు, నన్ను ఇంకా నమ్మించాలని ట్రై చేయకు. శృతి, తనేం చెప్తున్నాడో వినొచ్చు కదా? అవసరం లేదు మేడం, నేను ఇంకా నమ్మి మోసపోలేను. యు చీట్ శృతి. అసలు ఏమైందిరా నీకు? శృతి నీది ట్రూ లవ్ కాదు, నువ్వేదో చీట్ చేసావనంటోంది. వాడెవడో సాడిస్ట్ ని బెయిల్ మీద తీసుకొచ్చావు అంటుంది. వాళ్ళ నాన్న చెప్తున్నా, చివరికి స్వాతి శ్రీపాద గారు చెప్పబోతున్నా వినిపించుకోలేదు. నిన్ను ప్రేమించిన శృతి అంతలా ఆవేశపడుతున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. పెద్దవాడు ఎలాగూ పోయాడు, నువ్వైనా శృతిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావు అనుకుంటే ఇలా జరిగింది ఏమిట్రా? మాట్లాడవేంట్రా? ప్రస్తుతానికి నేను ఎందుకు ఏంటని చెప్పే పరిస్థితిలో లేను. సారీ. యువర్ ఆనర్, మన భారతదేశంలో వివాహ బంధం చాలా గొప్పది, పవిత్రమైంది. అలాంటి వివాహ వ్యవస్థ ఈ భార్యాబంధు సెక్షన్ వల్ల విచ్ఛిన్నమవుతుంది. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లో ఈ సెక్షన్ కింద కేసు ఫైల్ చేయడం అంటే డివోర్స్ పేపర్స్పై భార్య చేసే సంతకం లాంటిదని గ్రహించాలి. డూయింగ్ జస్టిస్ టు ఉమెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డూయింగ్ ఇన్జస్టిస్ టు మెన్. ట్రూ జెండర్ ఈక్వాలిటీ ఈజ్ వెన్ బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ సేమ్ వాయిస్. అందరికీ సమాన హక్కులు ఉండాలి. యువర్ ఆనర్, ఆడవాళ్ళను రక్షించడానికి ఐపీసీ 304A, 354B, నిర్భయ, 498A ఇలా ఎన్నో చట్టాలున్నాయి. అవన్నీ ఉండాలి, అవసరం కూడా. కానీ అలాగే మగవాళ్ళను రక్షించడానికి కనీసం ఒక చట్టమైనా రావాలి. స్త్రీలు బలహీనులు కనుకనే వారి రక్షణ కోసం ఇవన్నీ ఉన్నాయి. మగవారికి ఎందుకు రక్షణ కోసం? యువర్ ఆనర్, ఓ సర్వే ప్రకారం భార్యల కంటే భర్తలే అధిక శాతం మెంటల్ టార్చర్తో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీడియా విత్ వీడియో ప్రూఫ్స్తో చెప్తున్నది. సో 498A సెక్షన్ని రద్దు చేయాలంటున్నారా? లేదు యువర్ ఆనర్, కొన్ని అమెండ్మెంట్స్ చేయాలంటున్నా. ఏంటవి? ఈ కేసుల్ని త్వరితంగా 60 నుంచి 90 రోజుల్లో పరిష్కరించాలి. దీనివల్ల వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు, కోర్టు సమయం వృధా అవ్వదు. అలాగే ఎవరు ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసినా భారీ జరిమానా మరియు కఠిన శిక్షలు విధించేలా చట్టం రావాలి. అప్పుడే వారికి భయం ఉంటుంది, ఫేక్ కేసులు ఉండవు. మన వివాహ బంధానికి ఉన్న విలువ, పవిత్రతను ఈ జనరేషన్కు అర్థమయ్యే విధంగా వివరించాలి. గొడవలు వస్తే భార్యాభర్తలకు ట్రైన్డ్ మ్యారేజ్ కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలి. యువర్ ఆనర్, మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుంటే క్షమించండి, కానీ మన వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని కాపాడండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ రావు చెప్పిన 498A సెక్షన్ అమెండ్మెంట్స్తో పాటు మగవాళ్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని భారత ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను. ఆగండి, మేము గొంతు చిచ్చుకుని నడుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతున్నారే. ఎందుకు అలా చేశారు? ఏం చేశాను? మీకు నేనున్నాను, భార్యాబంధు సెక్షన్ ఎత్తేస్తానని చెప్పి ఇప్పుడు యూటర్న్ ఎలా తీసుకున్నారు? న్యాయం కోసం. అయితే మరి ఎంతకాలం ఎందుకు వాదించినట్టు? అందరూ మా అన్నయ్యలా అన్యాయంగా బలి కాకూడదని వాదించాను.
కవిత కేసు నాలో మార్పు తెచ్చింది. అపరాధి శిక్షింపబడాలి, నిరపరాధి రక్షింపబడాలి. దట్ ఈస్ ద లా. బాయ్. వీడెందుకు వచ్చాడు? నువ్వెందుకు రాణించా? గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! శృతి, ఏమైంది? పాయిజన్ తాగిస్తున్నాడక్క. పాయిజనా? లేదమ్మా. ఓ, అర్థమైంది. మీ బావ మారిపోయాడమ్మా.